బ్రహ్మానందం గారు, ఆయన అసలు కబడ్డీ ఆడడం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. రండి ప్లీజ్. సో అంతకంటే ముందు యా సో ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లైవ్ షో అండ్ బిగ్గెస్ట్ గేమ్ షో మనకి చూపించారు కబడ్డీ మ్యాచ్. వీళ్ళ అవతారాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది చాలా కష్టపడ్డారు. అండ్ మీరు ఇందాక అన్నట్టు కొంచెం డేంజరస్గా ఆడుతున్నట్టున్నారు సార్. వీళ్ళు ఆడాలని ఆడట్లే, కొట్టాలి, కాలు కొట్టాలి, చేతులు ఎరగొట్టాలి, తలకాయలు బాగా కొట్టేయాలని ఆడుతున్నారు వీళ్ళందరూ. అసలు సెన్స్ లాగానే ఆడుతున్నారు మొత్తం. పాప ఆలీ అంకుల్ చూడండి ఎలా అయిపోయారు. ఆలీ గారు ఆయన అన్ని ఆశీస్సులు ఇస్తున్నారు, మీరేమంటారు? ఏ రిలేషన్షిప్ బిట్వీన్ కబడ్డీ ప్లేయర్స్ should be like fish and fisherman, but should not be like fish and water. Arthamainda? Ante telugulo raadu edo chinna appudu pedaredi cinema lo chusina dialogue tirigesi cheppan ante. Kaani ippudu maa Katravelli garu maatladutunnaru fish gurinchi adigadu kabatti cheptanu. Water lo unna fish cheppindanta baita manushulu unnaru fish lu manam enduku water lo unnam ani adite అమ్మ చెప్పిందంట ఫిష్ అమ్మ బయట ఉండోళ్ళందరూ సెల్ఫిష్లు, మనం నీటిలో ఉన్నాం కాబట్టి ఫిష్లు అందంట. ఏయ్ అద్దరిపోయింది సార్. సో ఇప్పుడు ఇంతకీ ఈ మ్యాచ్లో పైచే ఎవరు అనుకుంటున్నారు? డెఫినెట్గా మాది పైచే వచ్చింది, మాదే ఉంది, జనాలకు తెలుసు, వాళ్ళకే తెలుసు. కాకపోతే మధ్యలో మా బ్రహ్మానందం గారిని నాన్నగారి రెఫరీగా ఉండి సీనియారిటీతో తొక్కేయడం జరుగుతుంది. సో మా టీం మెంబర్స్ని సో అలాగే ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి ఎక్స్ట్రా 2 పాయింట్లు ఇచ్చారు. సో వాళ్ళకి 10 అన్నారు, మాకు 8 పాయింట్స్ అన్నారు. ఇప్పుడు మాకు ఛాన్స్ ఉంది. మాకు 12, మీకు 9. మీరు అపోజిషన్ మీదే కాదు రెఫరీ, మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరుగుతుంది, అది అర్థం అవుతుంది. రెఫరీ గారి మీద కూడా కమెంట్స్ వచ్చాయి, కానీ అందుకంటే ముందు ఇవాళ రెఫరీ గారు ఇక్కడే ఉన్నారు, మోహన్ బాబు గారు. సార్, వీళ్ళు చాలా విషయాలు చెప్పారు, యాజ్ ఎ రెఫరీ మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు, మా తమ్ముడు భరద్వాజ ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కానీ న్యాయం, నేను ఎప్పుడూ న్యాయం అంటే ధర్మం అంటే ధర్మం, అవినీతికి ఇంకోటి ఉండేది కాదు. వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం, మనోజ్ టీం కాదు. ఇక్కడ బ్రహ్మానందం జోక్ చేయడం కాదు, ఇక్కడ సీరియస్లీ స్పీకింగ్ విష్ణువర్ధన్ బాబు టీం ఈజ్ అ వండర్ఫుల్ టీం. మనోజ్ కుమార్ అంటే బ్రహ్మానందం వాళ్ళ టీంలో ఉన్నాడు, హారిబుల్ టీం. Let us see now. But I'm correct. Okay. మీరు వన్ సైడెడ్ గా ఉన్నారు రెఫరీ గారు, తప్పు కదా? వన్ సైడెడ్ గా జీవితంలో ఎప్పుడు ఉండం బ్రదర్. పెద్ద కొడుకును సపోర్ట్ చేయను, చిన్న వాణిజ్యం న్యాయాన్ని సపోర్ట్ చేస్తాను. సూపర్ సార్. అండ్ రెఫరీ గారు చెప్పినట్టు మనకి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో కొన్ని తెలిసే. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మోహన్ బాబు గారు ఎక్కడ ఏం చేశారు? మీరు ఏం చేశారు? మీరు ఇక్కడ జరుగుతుంది దాన్ని ఏం పండుగ. రెడీ ప్లీజ్, రెడీ రెఫరీ రెఫరీ రెడీ 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 మనోజ్ బాబు, మనోజ్ కుమార్ టీం 20, మనోజ్ 26 అండ్ విష్ణు 22. బట్ వన్ మినిట్. మనోజ్ కుమార్ టీంలో బ్రహ్మానందం ఉండి జోక్గా కామెడీగా చేశాడు కాబట్టి 2 పాయింట్లు కట్ చేస్తున్నాం. ఇన్డిసిప్లిన్ టీం బికాస్ ఆఫ్ బ్రహ్మానందం, బ్రహ్మానందం వల్ల ఇన్డిసిప్లిన్, ఇన్డీసెంట్ వల్ల 2 పాయింట్స్ పోయినాయి. అలాగే విష్ణువర్ధన్ బాబు, ఎస్, ఇన్డిసిప్లిన్, బ్రహ్మానందం వల్ల 2 పాయింట్స్ మనోజ్ కుమార్ దానిలో తగ్గించడం జరిగింది. 26లో 24 అండ్ విష్ణువర్ధన్ బాబు టీంలో 22కు అక్కడ కూడా ఒక ఇన్డిసిప్లిన్. మనోజ్ విందర్ హేస్, మనోజ్ టీం గెలిచింది. సూపర్.